బీసీల తెలంగాణ ర్యాలీలోను బీసీ ఆత్మీయ సమావేశంలోను జరిగినటువంటి ఆ పొద్దుటూరు గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో గత 6వ తారీఖున కడపలో జిల్లా కార్యవర్గ సమక్షంలో మరి ఈ రోజున రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా పొద్దుటూరు విచ్చేసి గౌరవనీయులు పెద్దలు మరి కడప పార్లమెంట్కి అధ్యక్షుడిగా బొదా రామంజలి గారిని నియమిస్తూ ఈ రోజున మేము వారికి నియామక పత్రాన్ని కూడా కొట్టడం కూడా జరిగింది. మరి నిగర్వి నీతికి జాతికి మారు పేరైనటువంటి బొదా రామంజలి గారు ఈ యొక్క బీసీ ప్రజలకు తన తాలూకు మంచి ఆలోచన విధానంతో బీసీ ప్రజలందరూ కూడా న్యాయం జరగాలని ఒక సంకల్పంతో ఒక ఆశయంతో ఈ రాష్ట్రంలో ఎక్కడ బీసీ సభలు సమావేశాలు జరిగినా కూడా వారు అక్కడికి వెంచేసి ఆ యొక్క సభను తిలకించి ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చి కార్యక్రమం కొనసాగిస్తున్నటువంటి బొదా రామంజలి గారి భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులను కూడా అలంకరించాలని వారు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా అన్ని ప్రాంతాల్లో కూడా మంచి నీతిగ్రహ నిజాయితీగా కమిటీలన్నీ కూడా వేసి వారి యొక్క నాయకత్వంలో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ధైర్యాన్ని కూడా ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మరి కోరుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర బీసీ సంక్షేమ అధ్యక్షుల వారు మరి అలాగే బీసీ సంక్షేమ సంఘ యువత విభాగం అధ్యక్షులైనటువంటి కుమ్మర క్రాంతి కుమార్ గారు మరి అలాగే బ్రహ్మానంద శర్మ గారు మరి ప్రధాన కార్యదర్శి మల్లేశ్వరరావు గారు మరి వీళ్ళందరూ ఇక్కడికి విచ్చేసి మరి అలాగే కడప జిల్లా ప్రెసిడెంట్ గారు బీసీ జిల్లా ప్రెసిడెంట్ గారైనటువంటి మన లింగమూర్తి గారు మరి కల్లే సుధాకర్ గారు నారాయణమ్మ గారు వారందరూ కలిసి కూడా ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ మాకు లాస్ట్ సండే అంటే ఆదివారం 6వ తారీఖు కడపలో జరిగినటువంటి సమావేశంలో మరి కడప జిల్లా పార్లమెంటు అధ్యక్షునిగా ఏకగ్రీవంగా నన్ను ఎన్నిక చేసి ఆ రోజు మమ్మల్ని సభాముఖంగా ఎన్నుకున్నటువంటి మరి అధ్యక్షులు కేజర్ శంకర్రావు గారికి మరి కడప జిల్లా అధ్యక్షులు మరి లింగమూర్తి గారికి మరి అలాగే ఇందుకు సహకరించినటువంటి కుమార్ క్రాంతి కుమార్ మిగతా మిత్రులు అందరూ కలిసి కూడా నేను ఈ దినము మనకి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క ఒక బరువు అంటే ఒక బీసీ ఒక పార్లమెంటు అధ్యక్షునిగా కడప జిల్లా పార్లమెంటు అధ్యక్షునిగా నన్ను ఎన్నిక వాళ్ళు మరి చేయడము మరి నా మీద నిజమైన ఒక భారాన్ని మేము పెట్టడం ఉంది. మరి ఇలాంటి భారాన్ని కూడా మేము అధిగమించి మరి బీసీలకు సేవ చేయడంలో ముందుండి ప్రతి విషయంలో మేము వారికి రాష్ట్ర సంక్షేమ సంఘానికి మేము సహకరిస్తూ మరి రాష్ట్ర సంక్షేమ సంఘం త్వరలోనే బీసీ పార్టీ పెట్టాలనే యోచనలో ఉన్నారు కాబట్టి అలాంటి పార్టీ పెట్టినప్పుడు కూడా మేము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మరి త్వరలోనే జరగబోయే రాష్ట్ర ఎన్నికలలో పాల్గొని బీసీల యొక్క సత్తా ఏమిటో చూపించాలనే యొక్క ఆలోచనతో ముందుకు పోతున్నాము. ఇందుకు అన్ని విధాల మేము ముందుకెళ్ళి ప్రతి విషయంలోనూ మేము ఒక ఈ యొక్క బీసీల యొక్క అభ్యున్నతికి తోడ్పడతామని చెప్పేసి ఈ సభాముఖంగా మేము మీకందరూ తెలియజేసుకుంటున్నాము.